హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నేను మీకు ఈజీగా టైలరింగ్ ఏ విధంగా నేర్చుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ అనేది వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ బ్యూటిఫుల్ శారీకి డిజైనర్ బ్లౌజ్ అని చూపిస్తానండి. ఇదైతే షిఫాన్ శారీ, దీనిపైన థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది, కాటన్ థ్రెడ్ వర్క్ అండి. చూడండి, శారీ అయితే సూపర్ ఉంది. ఈ శారీకి బార్డర్ అయితే ఈ విధంగా డిజైనర్ క్లాత్ అయితే వచ్చింది కదా, బ్లౌజ్ కూడా సేమ్ అదే క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు, 1 మీటర్ బ్లౌజ్ పీస్ అనేది. దీనికి మనకు శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఏ విధంగా డిజైన్ అనేది కుట్టుకోవాలని చూపిస్తాను. ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. దానికోసం నేను 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ బ్లౌజ్ వెడల్పు వచ్చి 12 ఇంచెస్ రావాలండి. దానికోసం 12 ఇంచెస్ వచ్చే విధంగా నేను క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 12 ఇంచెస్ అనేది రావాలి. చాలా ఈజీ అండి, కొంచెం త్వరగానే కూడా డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు. దీనికి వచ్చి క్యాన్వాస్ అయితే యూజ్ అవుతుందండి. సరే, తర్వాత చెప్తాను. నేను ఇక్కడైతే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనకు మడిచి కుట్టుకోవాలి కదా బ్యాక్ సైడ్, దానికోసం 1.5 ఇంచ్ అని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చి 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి, 15 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. నెక్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను, షోల్డర్ 3.5 ఇంచ్ తీసుకున్నాను, మొత్తం హామ్ హోల్ వచ్చి 6.5 తీసుకున్నానండి. 6.5 తీసేసుకుని 1.5 ఇంచ్ అని మార్క్ చేసేసుకుని రౌండ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ వచ్చి 5.35 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకుని 3 ఇంచెస్ అని పెట్టుకుని ఈ విధంగా నార్మల్ మనం రౌండ్ నెక్ అయితే డ్రా చేస్తాం కదా, ఫస్ట్ అయితే ఆ విధంగా డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా రౌండ్ నెక్ అనేది డ్రా చేసేస్తాను. ఇప్పటిదాకా అయితే నార్మల్ మనం ఏ విధంగా అయితే బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటాం ఆ విధంగా డ్రా చేశాను కదా, ఇప్పుడు అయితే మనం డిజైన్ అని డ్రా చేసుకుందాము. మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే 2.5 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్ అనేది కొంచెం కిందికి వచ్చే విధంగా డిజైన్గా డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు మనం నెక్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి ఒక్కొక్క మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను క్యాన్వాస్ అనేది కలిపి కట్ చేస్తానండి. దానికోసం ఫస్ట్ అయితే మనం ఆర్మ్ హోల్ మొత్తం కట్ చేసేస్తాము. చూడండి, నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను, తర్వాత మనం డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది బ్యాక్ పార్ట్ అనేది మొత్తం కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింది సైడ్ 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ కట్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ అయితే ఎంత ఉందో అంత వెడల్పుతో మనకు ఒక క్యాన్వాస్ సీట్ అనేది తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలండి. 6 ఇంచెస్ వెడల్పు అయితే ఉంది క్యాన్వాస్ అనేది, డబుల్ ఫోల్డింగ్ పైన 6 ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని కింద పెట్టేసుకుని దానిపైన బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి, లైనింగ్ క్లాత్తో ఎడ్జస్ట్ అనేది సమంగా వచ్చే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్లో మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అదే 1.5 ఇంచ్ అనేది మొత్తం కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. రౌండ్గానే డ్రా చేసేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా రౌండ్ అనేది, ఆ రౌండ్ని ఈ విధంగా కిందికి కొంచెం డ్రా చేసేస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడైతే క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు అయితే నేను కట్ చేసేస్తున్నానండి, మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా అదేవిధంగా మొత్తం కూడా కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అలా క్యాన్వాస్ ఒకేసారి కట్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు క్యాన్వాస్ అనేది సేవ్ అవుతుంది,
మనకు ఒక పీస్ క్యాన్వాస్తోని మనం బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ విధంగా. అది ఏ విధంగా కుట్టుకోవాలనేది మొత్తం చివరి దాకా వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు మొత్తం ఇంత క్యాన్వాసే మీరు పెట్టుకుని కుట్టుకున్నారంటే టైట్ వచ్చేస్తుంది, బ్లౌజ్ అయితే అస్సలు సెట్ అవ్వదు. కాబట్టి వీడియో అయితే మీరు చివరి దాకా చూడండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి డిజైన్ అయితే ఏ విధంగా వస్తుంది అనేది నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. బ్లౌజ్ పీస్ తర్వాత మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ సీట్ అయితే ఈ విధంగా వస్తుంది. మధ్యలో కట్ చేసుకున్న డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్కి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి కదా, దానికోసం మనం మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ఈ విధంగా మెయిన్ క్లాత్ని మనం బ్లౌజ్ ఎంత కావాలని బ్యాక్ పార్ట్ ఎంత కడితే సరిపోతుందో అంత పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇక చిన్న పీస్ అదే ఉంది కదా, దాన్ని కూడా మనం బ్లౌజ్ పీస్ పైన పెట్టుకుని ఐరన్ అయితే చేసుకోవాలండి. ఈ పెద్దది క్యాన్వాస్ అయితే కట్ చేసుకున్నాం కదా, దానికోసం శారీ క్లాత్ ఒక 5 ఇంచెస్ క్లాత్ తీసేసుకొని దాన్ని పైన ఐరన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి, స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి, స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైవైపున లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని నెక్ అనేది కుట్టుకోవాలండి. బ్లౌజ్ పీస్ ఇది రైట్ సైడే పెట్టుకున్నాను, రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని కుట్టుకుంటున్నానండి. మీరు ఈ క్యాన్వాస్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మాత్రం చివరి దాకా చూడండి వీడియోని, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా మొత్తం కూడా నెక్ అనేది కుట్టుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే చిన్న చిన్న కట్స్ అనేవి కట్ చేసుకోవాలి. మనకు లైనింగ్ అనేది లోపలికి బాగా ఫోల్డింగ్ అయితే రావాలి కదా, దానికోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైవైపున ఒక కుట్టు అనేది కుట్టుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ అనేది పైకి కనబడకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పైన అనేది ఒక కుట్టు మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే మొత్తం కూడా కుట్టేసుకున్నాను. ఈ విధంగా నెక్ అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని మొత్తాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తాన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను. కింది వైపు కూడా ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి, డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కింది వైపు కూడా మడిచి కుట్టేసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనం డిజైన్ అయితే రెడీ చేసుకుందాము. చూడండి ఇక్కడ నేను శారీలో 5 ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేసుకున్నానని చెప్పాను కదా, దాన్ని ఈ విధంగా మధ్యలో జాయింట్ అయితే చేసుకున్నాను. దీనికి మనం లైన్ క్యాన్వాస్ అయితే ఐరన్ చేసుకోవాలని చెప్పాను కదా, కాకపోతే ఇది శారీ అయితే చాలా మెలీస్గా ఉందండి. చూడండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది శారీ. ఈ విధంగా మనం ఐరన్ చేస్తే క్యాన్వాస్ అనేది పైన అలాగే తెలుస్తూ ఉంటుంది, దానివల్ల మనకు చూడడానికి అయితే డిజైన్ అయితే అంత బాగుండదు అని చెప్పి నేను లైనింగ్ క్లాత్ పైన ఐరన్ అయితే చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ పైన ఐరన్ చేసుకుని దానిపైన ఈ డిజైన్ శారీ క్లాత్ అనేది పెట్టుకుని కుట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పెట్టేసుకుని మనకు నెక్ దగ్గర ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలి.
అలా కాకుండా మీకు శారీ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది, క్యాన్వాస్ లోపల పెట్టినా కూడా బయటకు కనబడదు అనిపించేటప్పుడు అయితే నేను డైరెక్ట్గా శారీ క్లాత్ పైన అరేంజ్ చేసేసుకొని దానికి లైనింగ్ అయితే అటాచ్ చేసుకుని మీరైతే యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా శారీ క్లాత్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే మాత్రం ఫస్ట్ లైనింగ్ క్లాత్ పైన అరేంజ్ చేసుకొని దానిపైన మనకు శారీ క్లాత్ పెట్టి కుట్టుకుని దానికి మళ్ళీ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా మనకు క్యాన్వాస్ కనబడుతూ ఉంటుంది కదా, దానివల్ల బ్యాక్ సైడ్ కూడా మనం లైనింగ్ అయితే పెట్టుకోవాలి. డబుల్ పని అయితే అవుతుంది ఈ విధంగా ఉంటే మాత్రం. చూడండి ఈ విధంగా అయితే నేను కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుని నెక్ దగ్గర క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కూడా కట్ చేసేసుకున్నానండి. అలాగే చుట్టూ కూడా మనకు క్యాన్వాస్ ఎంతైతే ఉందో అక్కడి దాకా ఒక కుట్ అనేది కుట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా డిజైనర్ బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, చాలా వరకు శారీస్లో ఈ విధంగా మొత్తం డిజైన్ బ్లౌజ్ మొత్తమే వర్క్ ఉండే బ్లౌజెస్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి శారీస్కి అయితే ఈ డిజైన్ అయితే బ్లౌజ్ ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చూడండి మొత్తం కూడా మనం కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా దాన్ని అయితే కట్ చేసేసుకుందాము. ఈ సైడ్లో అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టుకుని కట్ చేసేసుకోవాలండి. మనకు జాయింట్ అయితే చేసుకుంటాం కదా బ్లౌజ్కి, దానికోసం 1/2 ఇంచ్ క్లాత్ అయితే అవసరం వస్తుంది. 1/2 ఇంచ్ క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నెక్ దగ్గర 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంటే సరిపోతుంది. అంత క్లాత్ పెట్టేసుకొని మిగతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి. ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకు క్యాన్వాస్ అయితే పైకి కనబడకుండా నీట్గా అయితే ఉంటుంది. దీనికోసమే నేను ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ పైన అరేంజ్ చేసుకుని దానిపైన నేను శారీ క్లాత్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది కుట్టుకుందామండి. నేను ఇక్కడ వేరే కలర్ లైనింగ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకు బ్లౌజ్ కోసం తీసుకున్న లైనింగ్ ఇక్కడ దీనికి యూజ్ చేసేసామంటే బ్లౌజ్ కుట్టుకోవడానికి సరిపోదు లైనింగ్ అనేది. దానికోసం ఇది లైనింగ్ అయితే నేను వేరే కలర్ యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ వస్తుంది కదా కాబట్టి ఏం పర్లేదు అని చెప్పి నేను లైనింగ్ అయితే వేరే కలర్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కింది వైపు లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని దానిపైన మనం డిజైన్ చేసుకున్న ఈ క్యాన్వాస్ షీట్ అయితే ఉంది కదా దాన్ని పెట్టుకొని క్యాన్వాస్ ఎక్కడి దాకా అయితే ఉందో అక్కడి వరకు నెక్ అనేది ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఈ విధంగా చూడండి మొత్తం కూడా నెక్ అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎక్కువగా ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టుకుని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకు లైనింగ్ అనేది లోపలికి ఫోల్డింగ్ అయితే అవ్వాలి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకొని మనం లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని నెక్ అనేది కుట్టుకుంటాము. ఈ విధంగా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పై వైపున ఒక కుట్ అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా నెక్ అనేది కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ మొత్తం సైడ్లో వచ్చే విధంగా పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ డిజైన్
ఇలా పైన మనం ఐరన్ చేసుకున్నాం కదా, ఇంకో చిన్న క్యాన్వాస్ సీట్ అనేది. దీనికి ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా కింది వైపు లైనింగ్ పెట్టేసుకుని దానిపైన ఈ డిజైన్ క్లాత్ అయితే పెట్టుకుని మనకు క్యాన్వాస్ ఎంతవరకు అయితే ఉందో అక్కడి దాకా ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుందాము. దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసుకుని మనకు లైనింగ్ అనేది లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైనింగ్ కుట్టుకున్న తర్వాత మనకు లోపల సైడ్ ఈ విధంగా ఫోర్త్ తిరిగేసేసుకొని మనకు క్యాన్వాస్ ఎంతవరకు ఉందో అక్కడ ఎడ్జ్ వరకు ఈ విధంగా లైనింగ్ పైన కుట్టేసుకోవాలండి. ఇది కరెక్ట్గా మనకు క్యాన్వాస్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టుకోండి. మనకు ఇది బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు బాగా యూస్ అవుతుంది. దానికోసం మనకు లైన్ క్యాన్వాస్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పెట్టుకోండి. హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఈ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఒక్క క్యాన్వాస్ షీట్తోనే మనకు ఎంత డిజైన్ కావాలన్నా పెట్టేసుకోవచ్చండి. ఇదే మనకు నేను చెప్పిన బెనిఫిట్స్ అనేది చెప్తాను, చూపిస్తాను ఏ విధంగా కుట్టుకోవాలని చెప్పాను కదా. ఇదే ఈ విధంగా మనకు నెక్ కట్ చేస్తాం కదా, ఆ పీసే పెట్టుకునే విధంగా కుట్టుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టుకుంటే మనకు జాయిన్ చేసుకోవడానికి సరిపోతుంది. క్యాన్వాస్ ఎక్కువ వదిలి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఇక్కడ నేనైతే లేస్ అయితే కుట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా లేస్ అనేది కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పేస్కి ఈ డిజైన్స్ అయితే జాయిన్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మనం కుట్టుకున్నాం కదా శారీ క్లాత్ అనేది డిజైన్, దీన్ని పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకోకండి, అది మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదా తెలియదు కదా. కాబట్టి నేను బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మనం సెంటర్ పాయింట్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు డిజైన్లో కూడా సెంటర్ పాయింట్ అయితే ఉంది కదా, మనకు శారీలో జాయింట్ క్లాత్ వస్తుంది అది మనకు సెంటర్ పాయింట్. అక్కడ మనకు క్యాన్వాస్ అయితే ఎక్కడ దాకా ఉంది అని మనం కుట్టుకున్నాం కదా ఒక కుట్టు అనేది, ఆ కుట్టు పైన ఈ కుట్టు వచ్చే విధంగా బ్లౌజ్ పీస్ వచ్చే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఆ కుట్టు పైనే మనకు ఈ బ్లౌజ్ పీస్ అనేది వచ్చే విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకు డిజైన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వచ్చండి, మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా ఇక్కడ నుంచే జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ చిన్న డిజైన్ అయితే మనం రెడ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం జాయిన్ చేసుకుందాము. దీన్ని కూడా అదేవిధంగా మనం లైనింగ్ పైన పెట్టుకుని కుట్టుకున్నాం కదా, క్యాన్వాస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు బ్లౌజ్ పీస్ వచ్చే విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి కుట్టేసుకోవాలి. చూడండి, ఈ డిజైన్ కుట్టడం అయితే చాలా ఈజీ, కానీ చూడడానికి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మొత్తం కూడా కుట్టేసుకున్నాం కదా. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను లేస్ అనేది పెట్టుకొని కుట్టుకుంటున్నానండి. ఈ విధంగా కొంచెం చిన్న సైజ్ ఉన్నటువంటి లేస్ తీసుకున్నాను. ఈ విధంగా లేస్ అనేది పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను.
చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం లేస్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలండి. ఎల్లో కలర్ డిజైన్ అయితే కుట్టుకున్నాం కదా, దానిపైన కూడా ఈ విధంగా లేస్ అనేది పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు శారీ క్లాత్తో చిన్న స్క్వేర్ పీస్ అని తీసుకొని ఇక్కడ మధ్యలో ఒక పెటల్ లాగా పెట్టుకొని కుట్టుకుంటున్నానండి. మనకు చూడడానికి కొంచెం లుక్ అయితే బాగుంటుందని చెప్పి ఈ విధంగా నేను కుట్టుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు మీకు అవసరం లేదు అనుకుంటే వదిలేయచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ విధంగా చూడండి, నేను పెటల్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ విధంగా మీకు కావాలంటే పెట్టుకోండి, లేదు మాకు ఇలానే డిజైన్ బాగుందంటే అలానే వదిలేసేసుకోండి, అది పెట్టిన అవసరం అయితే ఉండదు. నేను అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా పెడుతున్నాను, కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పి శారీ క్లాత్ అయితే తీసుకుని ఈ విధంగా శారీ క్లాత్తో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకున్నాం కదా, ఇక్కడ అయితే నేను స్టోన్స్ అయితే అంటించుకుంటానండి. దానికోసం చూడండి, నేను ఇక్కడ స్టోన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే స్టోన్ లేస్ ఉంది కదా, దీన్ని నాలుగు నాలుగు పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేస్తున్నాను. స్టోన్స్ 4 స్టోన్స్ వచ్చే విధంగా కట్ చేసేసుకున్నాను. దీన్ని ఒక నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకుని అతికించేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అయితే దొరుకుతాయి కదా, 2 రూపీస్ 3 రూపీస్ ఒక ప్యాచ్ అయితే దొరుకుతుంది, అటువంటి ప్యాచెస్ పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది డిజైన్. అయితే ప్రజెంట్ అయితే నా దగ్గర అలాంటివి అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇది అయితే పెడుతున్నాను. ఇది కూడా చూడడానికి లుక్ అయితే బాగుంటుందని చెప్పి దీన్ని పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా అంటించిన తర్వాత దీన్ని కూడా మనం సూది దారంలో కుట్టేసుకోవాలండి. ఎమ్మింగ్ నీడిలతో ఉంటుంది కదా, ఆ నీడిలతో కుట్టుకున్నామంటే మనకు ఊడిపోకుండా, వాష్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు ఎక్కడెక్కడ కావాలనుకుంటామో అక్కడ మనకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు, ఇంకా దగ్గర దగ్గర కావాలంటే పెట్టుకోవచ్చు మీరు. చూడండి ఇంతేనండి, డిజైన్ అయితే చాలా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ శారీ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అది వరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.